రిపబ్లికన్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ చేశారు పోలీసులు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనిల్. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారు తెలుస్తోంది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు గనుక మనం పరిశీలిస్తే గంటలో చంద్రబాబు లోకేష్లను లేపేస్తానంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులను అరెస్ట్ చేశారు తెలుస్తోంది. వేలంగిరి నగర్లో బోరుగడ్డ అనిల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని అనిల్ భార్య మౌనిక ఆరోపిస్తోంది. నోటీసులు ఇవ్వకుండా ఎత్తుకెళ్లారని విమర్శిస్తోంది కూడా. ఎస్, మీరు చూడొచ్చు వేలంగిని నగర్లో సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో బోరుగడ్డ అనిల్ని అదుపులో తీసుకున్న సందర్భంలో సీసీటీవీ దృశ్యాలు అవన్నీ కూడా. సో ఒకసారిగా పోలీస్ వెహికల్ వచ్చింది అక్కడికి. సో చాలా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించున్నారు. సుమారుగా 10-15 మంది పోలీసులు కనబడుతున్నారు. సో అక్కడికి వచ్చి బోరుగడ్డ అనిల్ని పోలీసు వాహనంలో తరలించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సీసీటీవీ దృశ్యాలు ఇవన్నీ కూడా. సో అక్కడికి చేరుకున్నారు చాలామంది. అక్కడ వారి కుటుంబీకులు బహుశా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వచ్చి రాగానే బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్, చూడవచ్చు అక్కడ కనబడుతున్న వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఆయన్ని ఎస్ ఆయన్ని తరలించడం మనం చూస్తున్నాం. ఇది సుమారుగా ఎస్ 7:55 సమయంలో చోటు చేసుకుంది. ఈ అరెస్ట్ ఆ సమయంలో జరిగింది. సో పెద్ద ఎత్తున తన భార్య అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు తన భర్తకు. ఏమో అవుతోంది, ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టుగా మాట్లాడుతోంది. ఒకసారి ఆవిడ మీడియాతో మాట్లాడారు అనిల్ భార్య మౌనిక. ఆవిడ ఏం మాట్లాడారు చూద్దాం. నమస్కారం. నా భర్త బోరుగడ్డ అనిల్ కుమార్ వాళ్ళ భార్య. నేను మా పేరెంట్స్కి మా మదర్కి 2 డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్ళిపోయారండి. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తానగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి. అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. మేము దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళం అనండి. తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా? మా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయినండి. ఇంతమందికి నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి. నేను దీనికోసం నేను నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది ఇప్పటికీ. ఆయన ఎక్కడున్నాడో తెలియాలి నాకు. నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను. ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి. ఇంతమందికి ఆయన చాట తెలియలేదు. ఆయనకి ఏమన్నా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అది నేను నా పిల్లలు మేము నడి రోడ్డులో పడుతున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నా ఇంటికి వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు గందరగోళం చేయాల్సిన అవసరం ఏముంది? తను ఏం చేశారు? ఆయన అసలు ఏం చేయలేదు. నేను ఇంట్లో ఉన్న భార్యని నాకు తెలియదు. మాకు ఏ విషయాలు నాకు తెలియకుండా నా భార్యను భర్తని తీసుకెళ్ళడం తప్పు, తప్ప తప్పు కాదా? నేను దయచేసి వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేసిద్దని కోరుకుంటున్నాను. నేను పోరాటం చేస్తాను. నా భర్త అర్జెంటుగా నాకు ఎక్కడున్నానో తెలియాలి, ఇప్పుడు తెలియాలి. బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యల్లో గంటల్లో నేను చంద్రబాబు లోకేష్ ఇద్దరు లేపేస్తానంటూ మాట్లాడుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు గాను పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆలపాడు పోలీసులను తరలించారు బోరుగడ్డ అనిల్ని అక్కడ స్టేషన్ దగ్గర నుంచి. ఎస్, స్టేషన్ దగ్గర నుంచి ప్రతినిధి రామారావు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రామారావు, బోరుగడ్డ అనిల్కి సంబంధించి అరెస్ట్ వివరాలు ఏంటి? వివాదాస్పద నేత బోరుగడ్డ అనిల్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో వేళంగిని నగర్లోని ఇంట్లో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సో నల్లపాడు పోలీసులు బోరుగడ్డ అనిల్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే బోరుగడ్డ అనిల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగనే సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీ, అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలైనటువంటి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. అవి కూడా సంచలనం సృష్టించాయి. ఒక ఏదైతే బోరుగడ్డ అనిల్కి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే జగన్ అనుమతిస్తే అరగంటలో
చంద్రబాబు లోకేష్ ను లేపేస్తానంటూ మాట్లాడినటువంటి మాటలు కూడా తీవ్ర సంచలనం సృష్టించి అలాగనే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అలాగనే కుటుంబంలోని మహిళల గురించి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నా అవి కూడా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. సో బోరుగడ్డ అనిల్ మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వరకు కేసులు ఉన్నాయి. అలాగనే గుంటూరులో కూడా అరండలపేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ మీద రౌడీ షీట్ కూడా ఉంది. దీంతో పాటు పలు కేసులు ఉన్నాయి, పలువులు బెదిరించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. అలాగనే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధించినటువంటి కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడిన సమయంలో మాట్లాడిన మాటలకి కౌంటర్గా బోరుగడ్డ అనిలు నెల్లూరు వచ్చి బండి కట్టుకొని లాక్కొస్తానంటూ మాట్లాడినటువంటి మాటలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా ఆ బోరుగడ్డ అనిల్ చేయడం జరిగింది. అలాగనే వైసీపీ హయాంలో తాను వైఎస్ జగన్ బంధువునని చెప్పుకుంటూ కూడా బోరుగడ్డ అనిల్ పలు దందాలకు పాల్పడ్డారన్న ఆరోపణలో ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన మీద కేసులు ఉన్న నేపథ్యంలో పోలీసులు బోరుగడ్డ అనిల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడున్నారనే దాని మీద. అయితే గత కొంతకాలంగా పక్క రాష్ట్రాల్లో తలదాచుకున్నటువంటి బోరుగడ్డ అనిల్ గుంటూరు వచ్చారని సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆయన వేళాంగిణి నగర్లో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. అలాగనే నల్లపాడు పోలీసులతో పాటు సిసిఎస్ పోలీసులు కూడా, ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ కావచ్చు, అలాగనే ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు కూడా ఎక్కడెక్కడ బోరుగడ్డ అనిల్ మీద కేసులు ఉన్నాయి, అలాగనే ఆయనకు సంబంధించినటువంటి 2-3 కేసుల్లో అరెస్టు కూడా ఇప్పటివరకు కాలేదు. సో వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేయాలి, ఎలాగ ప్రొసీడ్ అయితే బాగుంటుందని ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే సమయంలో బోరుగడ్డ అనిల్ భార్య మౌనిక కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. తన భర్తను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారు, ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కూడా అరెస్టు చేశారని కూడా ఆమె ఆరోపించింది. అలాగనే అర్ధరాత్రి సమయంలో వచ్చి తలుపులు పగలగొట్టి, తాళాలు పగలగొట్టి మరీ తన భర్తను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా తన భర్త గురించి ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు. పోలీసులు కనీసం తన భర్త ఎక్కడున్నాడు అనే దాని మీద కూడా సమాచారం ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలోనే తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఆమె చెప్పడం జరిగింది. దీంతోపాటు తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలంటూ న్యాయ పోరాటం కూడా చేస్తానని చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం బోరుగడ్డ అనిల్ అరెస్టు వ్యవహారం అయితే మాత్రం ఇప్పుడు గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే నెక్స్ట్ పోలీసులు బోరుగడ్డ అనిల్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. గుంటూరులో ఉన్నటువంటి కేసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేసులకు సంబంధించి కూడా వివరాలు సేకరించేసి బోరుగడ్డ అనిల్ని ఏదైతే ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ గుంటూరు నుంచి.